రెండోసారి పెళ్లి రద్దయిందని కానిస్టేబుల్ సూసైడ్ ఎంగేజ్మెంట్ అయ్యాక జాతకాలు కుదరలేదని ఆ ఉరేసుకున్న చారిత్రక చత్రికా నాక మహిళా కానిస్టేబుల్ సాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది కానిస్టేబుల్ సూసైడ్ కి సంబంధించి ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక నిన్న హైదరాబాద్ లో ఈ కౌన్సిల్ మీటింగ్ సంబంధించి ఏ విధంగా చర్చ జరిగింది అనే అంశానికి సంబంధించి ఒకసారి చూసుకుందాం ఆ కౌన్సిల్ రసబస బిజెపి కాంగ్రెస్ కార్పొరేటర్ల నిరసన బహిష్కరించిన అధికారులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని బీజేపీ వాకౌట్ భారీగా పోలీసుల రంగ ప్రవేశం పలువురి అరెస్ట్ చర్చనీ అంశంగా మారిన పోలీసుల ఓవర్ యాక్షన్ గంట కూడా సాగని సమావేశం గందరగోళంలోనే వాయిదా వేసిన మేయర్ అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి గ్రేటర్ అభి అభివృద్దితో పాటు నగరవాసులకు అత్యవసరమైన సేవలు అందించే జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం బుధవారం రసాబసగా మారింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు మేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించారు మేయర్ ఎంట్రన్స్ కు చేరుకోవడంతోనే బీజేపీ కార్పొరేటర్ నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి జిహెచ్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇక ఫైర్ సేఫ్ సేఫ్టీ సామాగ్రి దోమల ఉన్న దుస్తులతో నిరసన తెలిపారు పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్పొరేటర్ల చేతిలో సామాగ్రి తీసుకున్నారు దీంతో బీజేపీ కార్పొరేటర్లు వాకౌట్ చేశారు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా నిరసన తెలిపారు దీంతో మేయర్ సమావేశాన్ని కూడా వాయిదా వేశారు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో నిన్న మేయర్ కు సంబంధించి ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ లో ఇది ఒకటి ఎందుకంటే జిహెచ్ఎంసీ కి సంబంధించి ప్రధానంగా కూడా అసలు ఏంటి ఏంటి కథ ਅਨੇਕਾ ਇੱਕ ਸਾਰ ਚੋਂ ਦਾਂ కౌన్సిల్ రసాబస బీజేపీ కార్పొరేటర్ల వినూత్న నిరసన కౌన్సిల్ ను బహిష్కరించిన అధికారులకు దీనికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం విధి విధానాలతో పాటు పరిపాలన వ్యవహారంలో కీలక పాత్ర వహించే జిహెచ్ఎంసి పాలక మండలి సమావేశం బుధవారం రసాభాషగా జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు మేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించారు అప్పటికే మేయర్ ఎంట్రెన్స్ కు చేరుకోగానే బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఫైర్ సేఫ్టీ సామాగ్రిని చేతభూని నల్లటి దుస్తులను ధరించగా కొందరు ధూమల బొమ్మలతో ప్రింట్ చేసిన దుస్తులను ధరించి నిరసన వ్యక్తం చేస్తారు కార్పొరేటర్ల చేతిలో సామగ్రిని లాక్కునే ప్రయత్నం కార్పొరేటర్లు పోలీసుల మధ్య వ్యాగ్వాదం జరిగింది అందుకే జీహెచ్ఎంసీ ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు ఇలా ఓ గంట పాటు నిరసన వ్యక్తం చేసిన కార్పొరేటర్లు ఆ తర్వాత కౌన్సిల్ సభ హాల్లోకి చేరుకున్న జలమండలి అధికారులు మాట్లాడాలని మేయర్ సూచించగానే బీజేపీ కార్పొరేటర్లు జోక్యం చేసుకుని తాము లిఖితపూర్వకంగా వినతి పత్రం ఇచ్చిన నగరంలో ఆ సివరేజ్ సమస్యను పరిష్కరించడం లేదని వాదించారు దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు జోక్యం చేసుకుని బీజేపీ సభ్యులు రెండు రోజుల క్రితం జలమండలి ఆఫీస్ ఎదుట ఆ స్టీల్ బస్తాలతో ఆందోళన చేసి ఒక మహిళపై మహిళా అధికారిపై ఆ స్టీల్ వేశారని కూడా బీజేపీ బిజెపి అధిష్టానం కార్పొరేటర్లకు ఇదే నేర్పుతుందా అని నిలదీస్తారు దీంతో కార్పొరేటర్లో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జీహెచ్ఎంసీ జలమండలి నిర్లక్ష్యం వహిస్తుందని కూడా వారికి సిగ్గుందా అని ప్రశ్నించడంతో జలమండలి అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం బీజేపీ కార్పొరేటర్లు జలమండలి ఆఫీస్ ఎదుట స్టీల్స్ తో నిరసన చేపట్టి మహిళా అధికారిపై స్టీల్ వేయడం పట్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వ్యాఖ్యానిస్తుండగానే కూకట్పల్లిలో జోనల్ కమిషనర్ మమత మాట్లాడుతూ ఇందుకు నిరసనగా కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పి బయటికి వెళ్లిపోయారు అధికారుల నిర్లక్ష్యం సమాధానికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్న కూడా వస్తుండగానే మేయర్ ఈ సమావేశాన్ని వాయిదా వేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అధికారులు బయటికి వాకౌట్ చేసే పరిస్థితి ఎక్కడన్నా మీరు చూసిర్రా బహుశా గుర్తు పెట్టుకోరి ఇక్కడ రాజకీయ పార్టీలు వాకౌట్ చేసేది ఉంటది ఇప్పుడు ఇదే అసెంబ్లీ కొనసాగుతుంది కదా ఇదే అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుత అసెంబ్లీ అంటే అసెంబ్లీలు కొనసాగుతున్నప్పుడు శాసన మండలి కానీ లేకపోతే అసెంబ్లీ కానీ ఎమ్మెల్సీ వాళ్ళు కానీ లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇక్కడ ఇక ఎక్కడన్నా అధికారులు వాకౌట్ చేసినా తీరు చూసినా ఇక్కడ జరిగింది ఇక్కడ అధికారులు వాకౌట్ చేసారు అధికారులు ఫిర్యాదు చేయలేదు ఈ విధంగా మా మీద ఆరోపణలు చేసారు అని ఏం చేయలేదు కానీ వాకౌట్ చేసారు ఇదే ఆ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మరి అధికారులు వాకౌట్ చేయడం ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి పెళ్లి సందడి షురు నలభై రోజులలో విరామం తర్వాత మోగనున్న బాజా భజంత్రిలు సిద్ధమైన కళ్యాణ మండపాలు ఫంక్షన్ పురోహితులు బిజీ బిజీ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది ఇక అధిక పని భారం ఓ పా ఓ పాడాల ఉత్పత్తి కంపెనీ యజమాని నిల్వ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దాడులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వెల్లడి అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా మైనర్లకు పని అధిక భారం అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఎందుకు ఇక మరో అంశం గరం గరంగా జడ్పీ సమావేశం నలభై వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేవలం నాలుగు వేలు మాత్రమేనా స్థానికులకు యాభై శాతం వాటాలు ఇవ్వాలి పెరుగుతున్న అవినీతి కబ్జాలోని పార్కుల స్థలాలు కలెక్టర్ సమస్యలు పరిష్కరించుకోవాలి అంటూ కూడా మొత్తానికి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఈ జడ్పీ సమావేశం అనేది ఎంత రచ్చగా మారిందంటే ఒకసారి చూస్తే మీరే ఆలోచన ఒకసారి అక్రమాలపై వాడి వేడిగా కూడా అక్రమ నిర్మాణాల పేరు ఫిర్యాదులు చేసిన అధికార యంత్రం పట్టించుకోవడం లేదని ఎంపీపీ సుదర్శన్ రెడ్డి జెడ్పీటీసీ హరివర్ధన్ రెడ్డిలు ఆరోపించారు కొందరు సర్పంచ్లపై డిపిఓ కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని శామీర్పేట ఎల్లుబాయ్ మాట్లాడుతూ షామీర్పేటలోని నామో వెంచర్ గ్రామానికి వెళ్లే రోడ్డుకు కబ్జా చేస్తున్నారని చౌదరిగూడలో అరవై పార్కులకు గాను నలభై పార్కులు కబ్జా గురయ్యాయని ఎదులాబాద్ కార్యదర్శి సొంత రసీదుల ద్వారానే ఇరవై ఆరు లక్షలు వసూలు చేసిన కార్యదర్శిపై నామ చర్యలతోనే సరిపెట్టారు ఎంపీపీని విచారించిన విచారణ అధికారిగా నియమించడం ఎంతవరకు కరెక్ట్ అని సుదర్శన్ రెడ్డి నిలదీశారు గొడవెల్లి సర్పంచ్ పై ఆ డిపిఓ కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని తరచూ నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి జెడ్పీ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక తూతూ మంత్రిగా ప్రజాభాని ఆ ప్రజాభానిలో వచ్చే దరఖాస్తులు పెండింగ్ లో పెడుతున్నారని హర్షవర్ధన్ రెడ్డి ఎల్హుబాయ్ సుదర్శన్ రెడ్డి అస్థానం వ్యక్తం చేశారు ధరణి సమస్యలు తీరాలంటే కలెక్టర్ చేతిలో ఉందని తహసీల్దార్ ఆర్జీఓలు పనులు కావడం లేదన్నారు దీనిపై కలెక్టర్ వివరణ ఇస్తుండగా తాను ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజలకు సమయం ఇస్తున్నానని ఆ సమయంలో వచ్చి కలవాలని సూచించారు యాభై ఏడేళ్ల లోపు వయసు వారికి కూడా ప్రభుత్వం పింఛన్లు ఇస్తున్నామని చాలా మందికి ఇవ్వడం లేదని జిల్లాలలో ఎంతో మందికి పింఛన్లు ఇస్తున్నారని ఎన్ని పింఛన్లు మంజూరయ్యే వివరాలు ఇవ్వాలని కూడా హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు ఆ పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన మా హామీని నిలబెట్టుకోవాలని హరివర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తారు అదే విధంగా జిల్లాలోని ముప్పై మూడు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరేట్ చేసి తీర్మానాలు చేసి పంపుదామని కూడా ప్రతిపాదన చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి నిన్న ఆ నిరసన తెలుపుతున్న హర్షవర్ధన్ హరివర్ధన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి దాంతో పాటుగా మంత్రి మల్లారెడ్డితో వాగ్వాదానికి హరివర్ధన్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసిన పరిస్థితి మొత్తానికి రచ్చగా మారింది ఇక్కడ పోలీసులను వాళ్ళను ఆ అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే కొనసాగింది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి స్థానికులు కేటాయించాలి గ్రామాలలో పెట్టేగిపోతున్న అవినీతి ఏంటి పార్కులన్నీ అన్ని కూడా మంత్రి మల్లారెడ్డి సాక్షిగా కూడా నిన్న ఒక పంచాయతీ అయితే మొదలైంది ఆ పంచాయతీకి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేసాం సో ఏంది అంటే మొత్తానికి హైదరాబాద్లో నిన్న సమావేశాలతో రచ్చరచ్చగా మారింది